భద్రాచలం లో జరిగే కళ్యాణానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ప్రధానంగా ఇక్కడ జరిగే కళ్యాణ సమయంలోనే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులందరూ కూడా కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇక్కడ 10 గంటల నుంచి 10:30 వరకు కళ్యాణం జరగనుంది. దానికోసం మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సెక్టార్లన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా ఈ సెక్టార్లన్నిటి కూడా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసు యంత్రాంగం మొత్తం దాదాపుగా అటు ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ, వరంగల్, అదే విధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో దాదాపుగా 20,000 మంది పోలీసు యంత్రాంగం తీసుకుని వచ్చారు. ఆ నేపథ్యంలో మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం సీతారాముల కళ్యాణం జరిగే విధుల స్టేడియం సంబంధించి కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపంలో జరిగే ప్రతి కళ్యాణ మండపంలో జరిగే కళ్యాణానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుందని మనకు తెలుసు. ప్రధానంగా దాదాపుగా ఎప్పటి నుంచో ఇక్కడ కళ్యాణం జరుగుతుండగా గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో ఇక్కడ కళ్యాణం జరగని పరిస్థితి ఏర్పడింది. కరోనా వల్ల స్వామివారి కళ్యాణం కేవలం అంటే దేవస్థానంలో జరిగింది. ఈసారి ఇక్కడ కళ్యాణం జరుగుతుండటంతో ఆ కళ్యాణానికి ప్రాధాన్యత ఏర్పడింది. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఇక్కడ కళ్యాణం జరుగుతుండటంతో భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో తరలి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇక్కడ అందరూ కూడా భక్తులు కూడా ఇప్పటికే దాదాపుగా 7 గంటల నుంచి సెక్టార్లకి అనుమతించే పరిస్థితి ఉంది. అయితే వీళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా దాదాపుగా మనం చూస్తున్నాం ఎక్కువ సంఖ్యలో ఇప్పటికే భక్తులు వచ్చిన పరిస్థితి మనకి కనపడ్డది. ఆ నేపథ్యంలో చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చావు? జై శ్రీరామన్. కాకినాడ నుంచి వచ్చామండి. ఒక జై సింహారా ఏర్పాట్లు అయ్యి బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. వచ్చింది అన్నిటి కూడా జై సింహనారాయణ, జయలక్ష్మీ నారాయణ. ఎప్పుడు వస్తున్నావు? 15 సంవత్సరాల నుంచి ఏట వస్తున్నామండి. అంటే నిరుడు ముంగటేడు లేక ఎంతో ఇబ్బంది పడ్డామండి, కళ్యాణం చూడకుండా ఉండిపోయామని. జై శ్రీరామన్. తూర్పుగోదావరి జిల్లా నుంచి కాకినాడ నుంచి వచ్చామండి. అప్పుడు 15 సంవత్సరాల పట్టు నుంచి వస్తున్నామండి. అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. భోని ఏర్పాట్లు కట్టా బాగున్నాయి. భక్తులకి ఏ ఆటంకం లేకుండా బాగా చూసారండి. స్టాప్ కూడా బాగా చేశారండి. మొత్తం అంతా సౌకర్యం అన్ని బాగానే ఉన్నాయండి. ఏ ఆటంకం లేదండి. ఇక్కడ మనం చూస్తున్నాం వీళ్ళందరూ భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ చెప్పండి, ఎక్కడికి వచ్చావు, ఏంటి పరిస్థితి? రాజమండ్రి నుంచి వచ్చామండి. బాగున్నాయండి, ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. కళ్యాణం చూడాలని కోరిక అండి. ఎన్నాళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి కోరిక చూడాలని వచ్చామండి. దగ్గరగా దొరికింది ప్లేస్, చాలా సంతోషంగా ఉందండి. ఇది మనం చూస్తున్నాం ఇప్పటికే భక్తులతో అంటే ఇవన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి వివిధ ప్రాంతాల నుంచి. ప్రధానంగా మొత్తం కూడా అంటే భద్రాచలం సరిహద్దుల ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి ఉంది. కొల్లాపురం మాబునారికి వెళ్ళి వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు కొద్దిగా బాగానే ఉన్నాయి. జనాలను తలంబ్రాలు చూసేందుకు కాస్త ఎక్కువ పెంచారు రేట్లు. ఇవి కొద్దిగా తగ్గించాలి. అయోధ్య లేక రామ మందిరం లాగ ఇక్కడ నిర్మించి నిధులు కేటాయించేందుకు సీఎం చొరవ చూపాలి. ఇక్కడ ఏర్పాట్లు అంతా బాగానే ఉన్నాయి. మాది కాళీపట్నం అండి. చాలా బాగున్నాయండి ఏర్పాట్లు అండి. మళ్ళీ ఇంకా బాగోవాలండి. మళ్ళీ సంవత్సరం అని నేను కోరుతున్నాను. మాది కాళీపట్నం నుంచి వచ్చామండి. అదే అండి. చెప్పు. మాది జంగారిగూడ అండి. జంగారిగూడ దగ్గర లక్కారం గ్రామం నుంచి వచ్చాం. నేను మా ఫ్రెండ్ వచ్చాం అనమాట. మొత్తం బాగున్నాయి, బట్ రోడ్స్ అయితేనే కొద్దిగా చాలా దారుణంగా ఉంది. వాటి కోసం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతున్నాం. దేవస్థానం బాగా డెవలప్, దేవస్థానం కూడా బాగానే ఉంది. డెవలప్ ఇంకొద్ది డెవలప్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మాది అశ్వరపేట దగ్గర నార్వర్ కూడా అండి. ఇది 3వ సారి అండి పాదయాత్రగా రావడం. చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. కరోనా తర్వాత ఇదే మొదటిసారి అండి. ఈసారి అధిక జనాభా వచ్చారండి. బాగా పాదయాత్రతోనే వచ్చారండి. చాలా బ్రహ్మాండంగా జరిగిందండి కార్యక్రమాలన్నీ. కరోనా తర్వాత ఇది మొదటిసారి కాబట్టి జనం అధికంగా పాల్గొన్నారు.